భక్త మహాశైలారా, వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. పంచమ వేదంగా పేరొందిన మహాభారతం కూడా రాశారు. ఇంత చేసినా ఆయనకు మనశ్శాంతి దొరకలేదు. అప్పుడు నారద మహర్షి ఆయనతో, వేదవ్యాస, భగవంతుని లీలలను కీర్తించు, ఆనందం లభిస్తుంది అన్నారు. అందుకై ఆయన భాగవతాన్ని రచించారు. భాగవతంలో వ్యాసుల వారు చెప్పినట్టుగా భగవంతుని కథామృతమే భవరోగానికి మందు. స్వామి లీలలనే అమృతం కన్నా ఆనందదాయకం మరేముంటుంది? అనన్యాశ్చింతయంతో మాం అన్న భగవద్గీతలోని శ్లోకం చూస్తే, అన్య చింతలు మాని భగవానుని నిరంతరం స్మరణ చేసేవారి యోగక్షేమాలను గురించి తానే శ్రద్ధ వహిస్తానని స్వామి కృష్ణావతారంలో వాగ్దానం చేశారు. భగవంతుని లీలలు మనందరం నిత్యం చూస్తున్నవే. అందులోని మర్మాలను, ధర్మాలను, సనాతన ధర్మ విశిష్టతను గురించి బ్రహ్మశ్రీ నూజుళ్ళ లక్ష్మీ నరసింహం మాస్టారి నోటి వెంట జాలువారిన ధార్మికోపన్యాసాల పరంపరే ఈ భాగవతం. భాగవత వైశిష్ట్యము, పరీక్షిత్ మహారాజు చరిత్ర, కలిపురుషుని పుట్టుపూర్వోత్తరాలు ఇందులో వివరించబడ్డాయి. మా ఈ ప్రయత్నాన్ని ధర్మ పరిరక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్ నిమాన్ పరమ భగవతాన్ స్మరామి. పుణ్యాన్ నిమాన్ పరమ భగవతాన్ స్మరామి. పరమ పవిత్రమైనది నైమిషారణ్యం. శాశ్వతమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదించగలిగిన మహత్తుతో కోరుకుని ఉన్నది, అట్లాంటి భగవంతుని వరమును పొంది ఉన్నది అరణ్యం. అటువంటి అరణ్యములో శౌనకుడు, నాయకుడుగా ఇతరమైనటువంటి ఋషీశ్వరుడు కొన్ని వందల మంది కలిసి 1000 సంవత్సరముల దీక్షతో సత్రయాగము అనే ఒక యజ్ఞము జరుపుతారని నిశ్చయించారు. యజ్ఞానికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో పూజలు, జపములు, హోమములు, దానములు ఇత్యాదులన్నీ కూడా భోజన పూర్వం జరుగుతూ ఉంటాయి. భోజనం అయిన తర్వాత మధ్యాహ్నపు గంటలలో తిరిగి సాయంత్రం పడే లోపులో ఆ సమయాన్ని వృధాగా నిద్రపోతామో లేకపోతే మరోలాగానో గడపకుండగా ధార్మిక ప్రవచనములు వినడంతో పాటు చేయడంతో పాటు గడుపుతూ ఉంటారు. అట్లాగే నైశామ్యవసరమైనటువంటి మహర్షులందరూ ఆ యజ్ఞములో 2 భాగాలుగా ధార్మికమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అనేక వేల మంది వచ్చేవారు, వెళ్ళేవారు. ఈ సంగతి తెలిసినటువంటి సూత మహర్షి, ఆహా, ఎంత మంచి సంకల్పంతో ఋషులందరూ తలపెట్టారు కార్యక్రమం, 1000 సంవత్సరములు దీక్ష, దాని పేరు సత్రయాగము, అందులో పాల్గొంటే జన్మధన్యం అవుతుంది, మనం కూడా అందులో పాల్గొందాం. ఒకరు పిలిచారా, తెలవలేదా అని లేదు. అనాహూతో అధ్వరం గచ్చేత్, యజ్ఞయాగములు జరుగుతూ ఉన్న చోటికి పిలవకపోయినప్పటికీ కూడా వెళ్ళవలే అని శాస్త్రవాక్యం ఉన్న కారణం చేత ఒకరి పిలుపుతో సంబంధం లేదు విషయం తెలిసింది కనుక నేను కూడా అందులో పాల్గొంటానని శౌనకాది మహర్షులు ఉన్న చోటికి సూత మహర్షి అనే ఒక గొప్ప వ్యక్తి వచ్చారు. సూత మహర్షి వేదవ్యాసుల వారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యులు. వేదవ్యాసుల వారి కుమారుడైనటువంటి శుకయోగితో కలిసి ఆ గురువు దగ్గర సమస్త విద్యలు చదువుకుని సమస్త ఇతిహాస పురాణములు ఆకలింపు చేసుకున్న మహాత్ములు. అందుచేత ఋషీశ్వరులంతమంది కూడా సూత నిఖిల పురాణం వ్యాఖ్యా వైఖరి సమేత అని ఆయన అడ్రస్ చేసి, నీకు తెలియని పురాణములు లేవు, తెలియని గ్రంథములు లేవు, అందులో నీకు తెలియని ధర్మములు లేవు, అటువంటి నీవు రావటం మాకెంతో ఆనందమైంది అని లేచి స్వాగతమిచ్చిన వారై సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించిన తరువాత, ఊరకరాలు మహాత్ములు, అలాంటి మీ దర్శనం మాకు జరిగినది. ఈ సందర్భంలో మా మనస్సులో పీకులాడే కొన్ని విషయములు మేము ముందు ఉంచుతాము, దానికి పరిష్కారములు మీరు చెప్పి ఈ సమాజాన్ని అంతని రక్షించవలసింది అని శివనకాది మహర్షులు అందరూ కోరారు. శోక మహర్షిని అభ్యుత్థానం చేశారు. ఇంతకు చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టారు. జరగవలసిన మర్యాదలనే జరిగినాయి.
ఆ తర్వాత వారితోటి మహర్షులందరూ అంటున్నారు, అయ్యా కాలం కృతవకాలం సంభవించినది, ఈ కాలం పేరు కలికాలం. ఈ కలికాలం వచ్చేటప్పటికి పరిస్థితి ఇట్లా మారుతాయి అని శాస్త్రం చెబుతోంది. అట్లాగే మార్పులు కూడా మనం చూస్తూ ఉండగా కంటికి ఎదురకుండగా కనిపిస్తూ ఉన్నాయి. అలా కనిపించేటువంటి మార్పును చూస్తే మాకు ఒక భయం కలిగినది. అసలే అల్పబుద్ధులు అల్పమైన ఆయుష్ కలిగినటువంటి కలియుగ మానవులు కలికాలములకు సంబంధించినటువంటి అధర్మములకు గురి అయిపోతే, మానసులైపోతే, అందరూ చిక్కుకుపోతే వీరందరూ మోక్షాన్ని పొందటం కష్టం. వీరు మనకు సోదర సమానులే కనుక, ఈ పవిత్రమైన భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తులే కనుక వారందరి యోగక్షేమాలని ఆలోచించవలసినటువంటి బాధ్యత ఋషులుగా కొంచెం పెద్దలుగా మనకు ఉంది కనుక వారందరి బాగును ఆలోచిస్తూ మనసులో సర్వే జనా సుఖినో భవంతు అని ఈ ఆశయము సిద్ధించే నిమిత్తమై కలి అనగా అధర్మము అధర్మమునకు లొంగిపోకుండా ధర్మ మార్గములో ప్రజలు నడిచేటట్లు ఒక గట్టు వేయాలి. మంచి విషయములు వారికి చెప్పాలి, ఆ మంచి విషయములే గట్టు. ఇలాంటి సంకల్పంతో ఇక్కడ మేము యజ్ఞము తలపెట్టి ఇలా జరుపుతున్నాము. ఇటువంటి సందర్భంలో మీరు మహాత్ములు వచ్చారు. ఈ కలికాల మనుష్యుల యొక్క స్వరూప స్వభావాలను ఒకసారి మీరు ఆకలింపు చేసుకుని మీరు తగిన పెట్టలాగా మార్గం చెప్పాలి. అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములు చేయగాలని కలియుగమందు మానవులు కావున మునీంద్ర కలియుగం వచ్చేటప్పటికీ మానవుల యొక్క శారీరక మానసిక పరిస్థితులలో మార్పులు వస్తాయి. వారిలో అలసత్వం చోటు చేసుకుంటుంది. అలసత్వం అంటే సోమరితనం. ఆ సోమరితనం ఎవరికైనా వస్తే వారు ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏమని చేయాలో అప్పుడు చెయ్యరు, ఎప్పుడు ఏమాట మాట్లాడాలో అప్పుడు మాట్లాడరు. వారికి ఇష్టమైనట్లు చేస్తూ ఉంటారు, బద్దకిస్తారు. లేవడానికే కాదు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికే కాదు. అలాంటి స్థితిగతులను అలసత్వం అంటారు. అది ప్రధాన గుణముగా ఈ కలికాల మనుషుల ఎందు కనిపిస్తూ ఉంటుంది. వారు బుద్ధి బలంలో కూడా చాలా క్షీణిస్తారు. బుద్ధి అంటే నిజమైనటువంటి బుద్ధి పరమేశ్వరుని ఎందు మనస్సు లగ్నమైతే, పరమేశ్వరుని తాలూకు విషయంలో ఆలోచిస్తే అర్థం చేసుకుంటే అలాంటి బుద్ధిని మాత్రమే నిజమైనటువంటి జ్ఞానము అని పేరుతో పిలుస్తారు. ఆ జ్ఞానం సన్నదిస్తూ ఉంటుంది కలియుగ మానవులకు. ఓన్లీ ఈవేళ కాకపోతే రేపైనా సంపాదించుకుందాంలే, ఇంకా బతికే రోజులు 400 సంవత్సరాలు ఉన్నాయి కదా అందాము అనుకుంటే ఇది కలికాలం కనుక 100 సంవత్సరములే పూర్ణమైన ఆయుర్దాయం. ఆ 100 సంవత్సరములు కూడా బ్రతికే అవకాశం ఉండదు. 3 ఏళ్ల 30 ఏళ్ల లోపలనే ఆయుర్దాయం తక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎప్పుడో చేద్దాములే అని వాయిదా వేసుకుని కూర్చున్న వీరికి ఆయుర్దాయం అధికముగా లేని కారణం చేత మృత్యువు తొందరగా సంప్రాప్తించి ఆ పనులు చేయలేకపోతారు. అంటే కాకుండా వీరి శరీరం చెప్పినట్టు వినదు, ఆ శరీరంలో బలం ఉండదు. బలం ఉండే పదార్థములను తినలేరు. అలా పదార్థములను తిందామన్నా కలియుగ ప్రభావము చేత కలికాల ధర్మంలో ఇట్లా చెప్పబడి ఉన్నది. నిస్సారా పృథివీ, భూమిలో సారం ఉండదు. అందుకని సారం కోసం ఈ ఏడాది 4 బస్తాలు వేస్తే, వచ్చే ఏడాది 8 బస్తాలు వేస్తే ఈ ఏడాది పండినంత పంట పండుతుంది. ఆ స్టాండర్డ్ నిలబడాలి అంటే మందులు పెంచుకుంటూ పోవాలి, ఎరువులు పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే భూమిలో సహజమైన సారం ఉండదు. మీరు ఓటది లతాహ అడవిలోకి వెళ్ళి ఏ చెట్టు పట్టుకొచ్చినా ఒక ఓటదేవ మందు తయారవుతుంది దానితో. అటువంటి ఓటగులన్నీ కూడా నామమాత్రంగా మొక్కలుగా మొలిచి ఉంటాయి. తప్పు విడిచి అందులో మెడిసిన్ అంటే పవర్ ఉండదు. వాటితో తయారు చేసిన మందులు దానికి శక్తి ఎట్లా ఉంటుంది? ఉండదు. నీచాహ మహత్వంగతాహ, నీచమైన బుద్ధులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరు గొంగలో, ఎవరు దోపిడీదారులో, ఎవరు ఎబ్బిచారులో, ఎవరు సత్యం పలకని వారో, ఎవరు స్వార్థపరులో, అలాంటి వాళ్ళకు అధికారం లభిస్తుంది ఈ కలికాలంలో. వాళ్ళు ప్రభువుని బయట కూర్చుంటారు. వారికి సామాన్యంగా ఉండే మహాత్ములు, సత్యధర్మ పరిపాలకులు, ధర్మ మార్గంలో నడిచేవారు వీళ్ళందరూ భయపడి చేతులు జోడిస్తూ ఉంటారు. అలనాటి పెద్ద పెద్ద రాక్షసుల ముందు దేవతలు చేతులు జోడించి మా కర్మ ఇలా కాలింది అన్నట్లుగా ఎలా భావించారో అట్లాగా ఇలా కలిధర్మములు భూమిలో సారం ఉండగా, ఓషధులలో మెడిసిన్ మందు ఉండగా, శక్తి ఉండగా నీచులేమో మహత్వాన్ని పొందుతూ ఉంటారా? ఇక ఆ రాజ్యములు ఎట్లా ఉంటాయో, ఆ దేశములు ఎట్లా ఉంటాయో, ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఊహించండి. ఈ కలియుగమందు మానవుల స్థితిగతి ఇది కనుక ఈ కలియుగము నుండి సంతారణ తరించి బయటపడాలి.
అలాంటి ఉపాయం ఈ మానవులందరికీ అందేటట్లుగా మమ్మల్ని నిమిత్తమాత్రంగా చేసుకుని మీరు అందించవలసి ఉన్నది అని అన్నారు. అలా అంటూ ఉండేటువంటి ఈ మాటలన్నీ కూడా విన్నారని చక్క శోక మహర్షి విని, నాయన మీరు అన్నట్లుగా ఆ మాట నిజమే, ఈ కలియుగం వచ్చేటప్పటికి అనేకమైనటువంటి విపరీతమైన పరిస్థితులన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. సత్యహీన భవేత్ పృథ్వీ, ఈ భూమి సత్యహీనం అవుతుంది, పంటలు తగ్గిపోతుంది. సాచావృష్ట్యా నిరంతరం, ఎప్పుడు వర్షములు కావాలో అప్పుడు మనకు అనుగుణంగా కొరవు, ఎప్పుడు మనకు అవసరము లేదో అప్పుడు ఉన్నది కూడా కొట్టుకుపోవడానికి కావలసిన భద్రత వాళ్ళ కురుస్తాయి. అవసరమైనప్పుడు కొనకు అవృష్టి అంటే వర్షము లేకపోవటం, ఆ వర్షము లేకపోవడం అనేటువంటి దాంతో ఫలహీన ఈ వృక్షాశ్చ, భూమి ఫలించదు, భూమిలో శక్తి తగ్గిపోతుంది. కనుక ఆ భూమిలో మొలిచినటువంటి మొక్కల్లో కూడా శక్తి తగ్గుతుంది, ఆ మొక్కలు ఇచ్చిన పండ్లలో బలవర్ధకమైనటువంటి పదార్థంలో అనుకున్న వాటిలో కూడా బలం ఉండదు. సరిత్తులు అంటే నదులు, ఈ నదులు ఉంటాయి తేలికి, కానీ అందులో సమృద్ధిగా కావలసినంత ఒకసారి ఎకరములకు సాగుబడి చేద్దామంటే కావలసినంత వర్షం ఉండదు, నీరు ఉండదు. అందులో ఒక పక్క నుంచి నదులు ఎండిపోతూనే ఉంటాయి. వేదహీనో బ్రహ్మశ్చ వర్ణానాం బ్రహ్మో గురుహు అని చాకుడు వర్ణముల వారికి గురుత్వమును వహించి వాళ్ళంతమందిని మంచి మార్గంలో నడిపించవలసినటువంటి ఏ బ్రాహ్మణులైతే ఉన్నారో ఉత్తమోత్తములుగా నడవలసినటువంటి ఆ వ్యక్తులు వేదహీనా, వారు సంపాదించుకోవలసినటువంటి వేదములను అంటే జ్ఞానాన్ని సంపాదించుకోకుండా వారు కూడా అజ్ఞాన అవస్థలో ఉంటారు. కళ్ళు రెండు మనకు కనిపిస్తూ ఉంటే కనపడని వాడికి మనం చేయూతనిచ్చి దారి చూపించగలం, నడిపించగలం. కళ్ళు లేని వాడికి దారి చూపించడానికి మనకు కూడా కళ్ళు లేని పరిస్థితిలో బయలుదేరామంటే మనం దారి ఎట్లా చూపించగలం? ఒక బుద్ధివాడికి బుద్ధివాడు దారి చూపించలేడు కదా, బుద్ధివాడికి కనులు ఉన్నవాడు చూపించాలి. బుద్ధివాడితో సమానమైనటువంటి సమాజంలోని ప్రజలకు దారి చూపించవలసినటువంటి రెండు కనులు జ్ఞాననేత్రముతో సహా ఎంతటి సమృద్ధిగా ఉండే బ్రాహ్మణులు అవసరం. కానీ ఆ బ్రాహ్మణులలో వేదము ఉండదు. వేదం అంటే ధర్మము, జ్ఞానము అనే అర్థం. ఈ రెండు కూడా క్షీణిస్తూ ఉంటాయి. బలహీనశ్చ భూపతిహి, భూపతి అంటే భూమికి భర్త, నాయకుడు. పూర్వకాలం అయితే రాజులు అనేవారు, ఇప్పుడు రాజులు వారసత్వము వాళ్ళ వంశ పరంపరమైన హక్కులు అన్ని తీసిపారేశాం కనుక మొత్తం భారతదేశం అంతా ప్రజాస్వామిక దేశంగా చేశాం కనుక ఇప్పుడు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల నుండి ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం పరిపాలన చేస్తోంది. అలాగే రాజ్యకములో ఉండే విధానములు కానీ సామాజికంగా ఉండేటువంటి ధర్మములు కానీ ఇవన్నీ తప్పుదారి పడతాయి. రాజులు కూడా బలహీనశ్చవానికి కావలసినటువంటి క్షాత్రఫలం ఉండదు. పౌరుషం ఉన్నవాడైనట్టయితే ధర్మం చచ్చిపోతామంటే తన ప్రాణాలకైనా వండి ధర్మాన్ని రక్షించాలి. అలా రక్షించిన వాడే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. ధర్మము హాని పొందుతామంటే దాన్ని రక్షిస్తాడు కనుక అతనికి క్షత్రియుడని పేరు అని శాస్త్రము చెప్పింది. అలాంటి క్షత్రియులు నామమాత్రము, క్షత్రియులని నిజంగా చెప్పుకోవడానికి ఆయనకు ఉండవలసినటువంటి పౌరుషము కానీ ప్రతాపము కానీ దేశభక్తి కానీ ఇటువంటివి ఏమీ కూడా లేకుండా పోతాయి రాజ్యం పరిపాలించేటువంటి వ్యక్తులు. ఈనాడు రాజులంతా ఎవరు లేరు కనుక భూమికి పసులు ఎవరు అంటే ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ నాయకులే. ఆ నాయకులలో ఈ చెప్పబడినటువంటి లక్షణములన్నీ కూడా కనపడుతున్నాయో లేదో మీరే ప్రత్యక్ష ప్రమాణం చేసుకోండి. కనుక రాజులలో కూడా ధర్మ బలం ఉండదు, అది క్షీణించిపోతుంది. జాతిహీన జనా సర్వే, ప్రజలు యావనది కూడా ఆ జాతి ఏమిటి కులమేమిటంటే ఇట్లాంటి పేరు చెప్పుకుని సనాతనమైనటువంటి వర్ణ ధర్మములు కులధర్మములు నాశనం చేసుకుంటూ ఉంటారు. మ్లేచ్ఛో భూపో భవిష్యతి అని, మ్లేచ్ఛులు అంటే అనాచార సంపన్నులు, తినకూడని వస్తువులు తినేవారు, చెయ్యకూడని పనులు చేసేవారు, వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. అలాంటి పలు విధానములలో ఆహార విహారాదులలో మాంసమైన తింటోనో లేకపోతే మరొక పని చేస్తానో ఇట్లా ఉండే ఆహారం విదేశస్తులకు ఉన్నది. కానీ భారతీయులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఆ ఆహారాన్ని దేవుడికి నైవేద్యం చేసి దాన్ని యజ్ఞప్రసాదముగా మార్చి అప్పుడు తింటారు. దేవుడికి నివేదన చేయనిదే తినరు. అలా తిన్నవాళ్ళు తేన ఏవ సహ, వాళ్ళు దొంగవాళ్లతో సమానము. దొంగతనం చేసిన వారికి ఏ శిక్షో వారికి ఆ శిక్ష అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నారు. తేన ఏవ సహ, వాడు దొంగవాళ్లతో సమానము అని. ఎవరైతే భగవంతుడి వస్తువును తను తింటూ తినబోయేటప్పుడు భగవంతుడా ఇది నీది, నీ వస్తువు నీకే సమర్పిస్తున్నాను, అయినా నేను ఇది తింటే కానీ భౌతిక యాత్ర సాగదు కనుక నీ అనుమతితో, నీ ప్రసాదము అంటే అది అనుమతి లేక నీ దయ, ఆ దయతో నువ్వు ఏదైనా ఒక ముద్ద పెట్టి నా కడుపుకు సరిపడ్డంతా తింటాను అని దేవుడికి మనం ఇచ్చి చూపించి ఇదంతా నీదే అని ఒప్పుకునే ఆయన ఎదుర్కొండగా
ఆయన ఇచ్చిన దానిని మనం తెచ్చుకోవడమే ప్రసాదం అంటే. అది ప్రసాదం యొక్క లక్షణం. మ్లేచ్చులు అనాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, దేవుడికి నివేదన పూజ ఇటువంటివి లేని వాళ్ళు, అతిథి పూజ అభిషాపతి పూజ లేనటువంటి వాళ్ళు విదేశాలలో కొన్ని దేశాలలో ఉన్నారు, వాళ్ళని మ్లేచ్ఛ దేశములుగా అంటారు. మనది ఆర్య దేశములు. మనం చేసే ప్రతి పని ధర్మం ప్రాతిపదికగా చేస్తాము కనుక ఆర్యులు అంటే ధర్మాన్ని అనుసరించే పూజ్యులు, శ్రేష్ఠులు కనుక మన జాతికి ఆర్యులని పేరు వచ్చింది. మన జాతిలో ఎవరు మంచివాడైతే వారు ఏ కులములో పుట్టాడు, అతడు కాప, అతడు కమ్మ, అతడు బ్రాహ్మణుడా, అతడు మరోహడా, క్షత్రియుడా అని వివక్షత లేదు. ఆ మంచి గుణములకు ఎంత విలువ ఉన్నది ఈ ప్రపంచకములో. అలాంటి వారిని అందరినీ కూడా ఆర్యులు అంటారు. రామచంద్ర ప్రభువు విభీషణుని ఆర్య అని పద ప్రయోగం చేశాడు. అతని సోదరుడే అయిన రావణాసురుణ్ణి అనార్య అని అర్థం చేశాడు. ఇప్పుడు ఇద్దరు కూడా విభీషణుడు రావణాసురుడు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే. ఇద్దరు బిడ్డలతోనూ ఒకడు ఆర్యుడయ్యాడు, ఒకడు అనార్యుడయ్యాడు. అటువంటిప్పుడు విభీషణుణ్ణి ఆర్య అంటే ఓ పరమ పూజ్యుడా ఉత్తముడా అని కేకేయడం ఏమిటి, రావణాసురుణ్ణి అనార్య అని పిలవడం ఏమిటి అంటే ఆర్యుడు కానివాడు అని అర్థం. దాని అర్థం ఏమిటంటే ఎవరు మంచి పనులు చేస్తారో, ఎవరు సదాచార సంపన్నులు, ఎవరు వేదమార్గమును దాటకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఆర్యులు. ఆ ధర్మములకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పుట్టినప్పటికీ అనార్యులు అవుతారు. మనది ఆర్యులు ఎక్కువగా ఉన్న దేశం, విదేశములలో మంచివాళ్ళు లేరని కాదు, అక్కడ అనార్యులు ఎక్కువగా ఉండే దేశం. అక్కడ ఆర్యులు అంటే పూజ్యులు, ఉత్తమ గుణములు గల వాళ్ళు, మంచి మార్గంలో నడిచే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఈ భారతదేశంలో దైవం అన్న, ధర్మం అన్న భయపడి అమ్మో ఎక్కడ పొరపాటు వస్తుందో అని ప్రతిరోజు జాగ్రత్తగా చూసి అడుగు పెట్టుకుంటూ ధర్మ మార్గం తప్పకుండా ఉంటారు. అందుకనే ఆర్యులు అంటే ఉత్తమమైన పనులు చేసి ధర్మ మార్గంలో నడుస్తూ మంచివారు అని అర్థం అన్నమాట. అలా ఆర్యహీనం అవుతుంది, అలా దేశము ఆర్యులు తగ్గిపోతారు, అందులో మ్లేచ్ఛులు ఎక్కువైపోతారు, అనార్యులు ఎక్కువైపోతారు అన్నమాట. అంతేకాకుండా ఆయన ఒక తృతీయవత్తు తారయేస్తుత్ర ఒక నౌకర్ని మనం కూలిక పెట్టుకున్న తర్వాత వేలకు రాకపోయినట్టయితే వారికి జీతం ఇచ్చి కొనుక్కున్నాను కనుక ఆ బానిసని కర్ర తీసుకుని మనం ఎలా కొడతామో, తండ్రిని కర్ర పుచ్చుకుని కంచా పుచ్చుకుని కొట్టే కొడుకులు బయలుదేరుతారు అలా చెప్పారన్నమాట. తృతీయవత్తు తారయేస్తు తాతం పుత్ర, పుత్ర అంటే పుత్రుడు కొడుకు అని అర్థం, తాత అంటే తండ్రి అని అర్థం. తండ్రిని కొడుకు కంచా పుచ్చుకుని జీతానికి పెట్టుకున్న వాడికైనా తప్పు చేస్తే కొట్టినట్టుగా కొడతాడు. అంత విధానమైన పరిస్థితి ఈ కలియుగంలో సంప్రాప్తిస్తాయి. నిజమే కలియుగమటువంటి జగడే. అట్లాగే శిష్య గురు శిష్యుల సంబంధం కూడా రేపు చెడిపోతుంది. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవామహై తేజస్వినా వదేతమస్తు మా విద్విషామహై ఓం శాంతి 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 అని గురువు శిష్యుడు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మొట్టమొదట ఈ విశ్వానికి అంతకీ శాంతిని కోరుతూ ప్రపంచానికి అందరికీ శాంతి కలగాలి. ప్రజలందరికీ కూడా మూడు రకముల తాపములు అంటే కష్టములు ఉంటాయి. ఆ కష్టములు ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక అనే పేరుతో పిలువబడతాయి. అలాంటి కష్టములు ఈ మనుష్యులకు తొలగిపోవాలి అంటే దానికోసం శాంతి మంత్రమును పఠిస్తూ ఈ గురు శిష్యులిద్దరూ లోకసంరక్షణ కోరుతూ ఉంటారు. పరస్పరం అనుకుంటారు అన్నమాట, సహా నవ్వు అవ్వదు, ఒకప్పుడు నన్ను నేను నీవు రక్షించాలి, నిన్ను నేను రక్షించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయకుండా కానీ నరకం వెళ్ళే దారిలో ప్రయాణం చేస్తే అది తప్పించి నేను నిన్ను రక్షించాలి. నాలో ఉండేటువంటి విజ్ఞానమును అది నాశనము కాకుండా దాన్ని మళ్ళీ పరంపరగా నువ్వు అందుకొని ఇంకో శిష్యుని తయారు చేస్తూ నువ్వు నన్ను రక్షించాలి. ఇలా పరస్పరము ఒకరికొకరు రక్షణ కల్పించుకోవాలి అని గురు శిష్యులిద్దరూ అనుకునేవారు కూడా. సహనవు భునత్తు, నువ్వు నేను కూడా తిండికి బట్టకు లోటు లేని జీవితాన్ని గడవాలి. అంతేకాదు మన ఇద్దరం ఇంతక కలిసి లోటు లేని అన్నవస్త్రాలతో హాయిగా సుఖజీవనం గడపాలి. సహ వీర్యం గడవాలి, నీలో కొంత శక్తి ఉంది, నాలో కొంత శక్తి ఉంది. నీ శక్తి నీలోనే ఉండిపోయి నా శక్తి నాలోనే ఉండిపోతే ప్రపంచానికి రక్షణ ఉండదు. కనుక నీ శక్తిని నువ్వు బయటపెట్టు, నా శక్తిని నేను బయటపెట్టు, రెండూ కలిస్తే డబల్ అవుతుంది శక్తి, రెట్టింపు అవుతుంది. అది ప్రపంచానికి సమాజానికి మేలు చేస్తుంది. కనుక మనలో ఉండేటటువంటి వీర్యము, మనలో ఉండేటువంటి తేజస్సు, మనలో ఉండే బలము ఇవి ఈ సమాజంలో మన ఇద్దరిని ఒకరిని ఒకరు రక్షించుకోవడానికి ఉపయోగపడుతూ మన ద్వారా సమాజాన్ని రక్షించేటందుకు ఉపయోగపడాలి. తేజస్వి నౌ అధీతం అస్తు,
నువ్వు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్య నీ ద్వారా నా ద్వారా అది మంచి తేజస్వి కావాలి అంటే ఉచ్చ దశలో ఉండి సమాజాన్నంతా సంరక్షిస్తూ ఉండాలి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాలి శిష్యులు గురువు అనుకుంటున్నారు గురువు ఎలాగా అంటే నేను దాచుకోకుండా నీకు చెప్పడం చేత అది ప్రకాశించిన చదువు నువ్వు ఆ చదువును నాలాగే మళ్ళీ సమాజంలో ఇంకొకరికి అందజేయడం చేత ప్రకాశిస్తుంది ఆ చదువు లేక జ్ఞానం ఇలా జ్ఞానం మనకు తేజస్వి మంచి తేజస్సును తెచ్చిపెట్టాలి నువ్వు నేను కలిసి మన ఉభయులకు మనతో పాటు సమాజంలో ఉండే ప్రజలకు ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక అని పేరు కలిగిన మూడు రకముల కష్టములు పాపములు అంటారు వాటిని ఆ పాపములు మనకి ఉండకుండగా స్త్రీ మూడు పాపములు శాంతించే నిమిత్తమై మూడు సార్లు శాంతిని పఠిద్దామని ఓంకారంతో కూడినటువంటి శాంతి ఓం శాంతి ఓం శాంతి అని పలికి లోకశాంతిని కోరుతూ ఉంటారు అలా కోరవలసినటువంటి గురు శిష్యులు ఉన్నారే వారి ధర్మములు వాళ్ళు తప్పుతారు గురువు చెబితే మనంతట వాడు అయిపోతారని రహస్యాలు చెప్పకుండా తన గురువుల యొక్క తేజస్సు నశిస్తుంది శిష్యుల యొక్క తేజస్సు నశిస్తుంది ఆ ప్రకారం సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా పరస్పరం అలా కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఈ కలికాలంలో కలుగుతుంది నాయన అవును ఆ మాటలు నిజమే మరి దాని నుండి విముక్తిని పొందాలి కలి దోష నివారణమై అలా గుయసులు ఒకటి నట్టి హరి కథనము నిర్మల గతి కోరడు పురుషుడు వెలగదా ఎవ్వాడు తగిలి వినడు మహాత్మా కలి దోష నివారణమై ఇలాంటి కైకాలము యొక్క దోషం ఏదైతే ఉన్నదో అది మంది పట్టుకుంటే ఇన్ని అనర్థాలు పట్టుకోకుండా దానికి దొరకకుండా ఉండటానికి కావలసిన పరిస్థితులను కనుక మనం కల్పించుకున్నట్లయితే దాని వలన వచ్చే ఇబ్బందులు మనకు ఉండవు అయితే ఏం చెయ్యవలే ఆ హరి కథనము పొందాలి అంటే కలి నుండి విముక్తి పొందాలి అంటే కలి అంటే అధర్మము దుష్టత్వము దాని నుండి విముక్తిని పొందాలి అంటే ఏం చెయ్యాలి హరి కథనము భగవంతుని యొక్క దివ్య చరిత్రలను ఆలోచించాలి రెండవ మార్గము దానికి లేదు ఎవరు హరి కథనము నిర్మల గతి కోరడు పురుషుడు ఆ హరినామ స్మరణని హరినామాన్ని ఉచ్చరించడము ఆ శ్రీహరిని తలంచుకోవటం Yeah.
జన రక్షణ నీ సన్నిధి పెన్నిధి కాదా కరుణాకట సజ్జన రక్షణ నీ సన్నిధి పెన్నిధి కాదా పరిపాలిత భక్త జనావళి సంసేవిత దయ రాధా లేదా రామేమయ్య రమణమను కావలి దేవి దయాభరణ రాజరాజను సంజిత చరణ రావేమయ్య రమణమను కావలి దేవి దయాభరణ యుగ యుగాల ధర్మ స్థాపన కై యుద్ధవించు పరమేశ యుగ యుగాల ధర్మ స్థాపన కై యుద్ధవించు పరమేశ నిగమ సన్నుతానంత దివ్యవర నీరజాక్ష సంకాచాయీశ రామేమయ్య రమణమను కావలి దేవి దయాభరణ రాజరాజనృత సంగీత చరణ రావేమయ్య రమణమను కావలి దేవి దయాభరణ హరి అని భగవంతునికి ఎందుకు పేరు వచ్చింది? హరతి పాపాని ఇతి హరి అని. పాపములను పొగొట్టువాడు గనక, పాపములను పొగొట్టువాడు గనక, మన అనుగ్రహించువాడు గనక ఆయనకు హరి అని పేరు వచ్చినది. ఆయన శ్రీ లక్ష్మి తన వద్ద కలవాడు కనుక శ్రీహరి అని పేరు వచ్చింది. అందుకని శ్రీహరి కథనంబులు ఆ శ్రీమన్ నారాయణ మూర్తి యొక్క దివ్య చరిత్రలు ఏవైతే ఉన్నాయో అలాంటి దివ్య చరిత్రలను మనము చదువుకోవటానికి సిద్ధపడాలి, ఆ హరినామ స్మరణ చేయడానికి సిద్ధపడాలి, ఆ హరిని ధ్యానించుకుంటూ ధ్యానయోగాన్ని సంపాదించుకోవాలి. గోవింద కథ సుధార సమహావర్షోరుధార పరం పరంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయాలు రక్ష్యం ప్రదిష్టర దుర్దంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కమద్దవానలంబు అరుణా. మహర్షులు శోత మహర్షిస్తాడన్నారు. శోత మహర్షిని మరి అటువంటి ఇక్కడి కాలంలో విముక్తి పొందాలి అంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే గోవింద కథాస్మరణతోటే ఆ జరగాలి ఆ పని అని అంటున్నారు. వల్ల గోవింద కథ సుధారసం, గోవింద నామస్మరణ ఉన్నది లేదా గోవిందుని గురించి చరిత్రలు ఉన్నది, ఆ చరిత్రలు ఇవి రెండు కూడా దేనితో సమానమో తెలిసిన సుధారసం అంటే అమృతంతో సమానం. సుధ అంటే అమృతం. అమృతం ఏం చేస్తుంది? మృతి కలవాడికి మృతి లేకుండా చేస్తుంది. దేవతలు రాక్షసులు అందుకోసం కదా పాప సముద్రాన్ని మధించారు అమృతం కోసం. అన్ని వస్తువులు వచ్చాయి, చిట్ట జీవులకు ఆ అమృతం కోసమే దెబ్బలాడుతున్నారు. ఆ అమృతాన్ని ఈనాటి వరకు దేవతలు కాపాడుకుంటూ ఉన్నారు. అది రాక్షసులకు అద్దితే అది తాగితే చావు వాళ్ళకి లేకుండా ఉంటే ప్రపంచకానికి పెద్ద ప్రమాదం వస్తుంది అని శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అది రాక్షసులకు దక్కకుండా దేవతలకు పోశాడు ఆ అమృతం అని చెప్పబడి ఉన్నది.